हेलो गाइस, वेलकम टू माय चैनल पूजा राजशेखर व्लॉग। सो ई रोज वीडियो वच्चेसी उगादी स्पेशल चाला चाला फेमस टेंपल नूकलम्म तल्ली टेंपल चूपिंचबोतुन्नानंडी मीकु। ఈ వీడియోలో వచ్చేసి నూకలమ్మ తల్లి జాతర దాని గుడి ప్రతిష్ఠ దాని మహిమల గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి। ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను। సో నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఏదైనా మిస్టేక్స్ ఉంటే గనక సారీ। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఉగాది కదా, ఉగాదికి ప్రతి సంవత్సరం మేము గుడికి వెళ్ళి అంటే నూకలమ్మ తల్లి అమ్మవారికి చీర జగటి పళ్ళు అన్ని పెడతామండి। సో ఈ సంవత్సరం అనకాపల్లిలో ఉన్నాం లక్కీగా। సో ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం అన్నమాట। ఈ టెంపుల్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి అనే ఊర్లో ఉందండి। ఈ నూకలమ్మ తల్లి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ అండి। సో ఇది బయట ఎంట్రన్స్ అన్నమాట। ఇక్కడ అన్ని షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా। సో ఇక్కడ ఎంట్రన్స్ పాదాలు ఉంటది, అమ్మవారి పాదాలు ఉంటది। అక్కడ నుంచి లోపల లైన్స్ ఉంటది, టికెట్ కౌంటర్ ఉంటది, అక్కడ టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు। నార్మల్ టైంలోని గుడి ఖాళీగానే ఉంటది। ఇదండి అమ్మవారి పాదాలకి దండం పెట్టుకొని అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అలా లోపలికి వెళ్తే గర్భగుడి దర్శనం అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట। ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఎందుకంటే మీకు తెలియని చాలా విషయాలు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను। ఈ గుడికి ఉన్న ప్రత్యేకత, ఇది ఎప్పుడు స్థాపించారు, దీనికి ఎలా పేరు వచ్చింది, అవన్నీ విషయాలు కూడా మీకు చెప్తాను। సో ఈ వీడియోలో అమ్మవారికి తీసుకెళ్లే సారా అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను। మేము టికెట్స్ తీసుకొని ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాం అన్నమాట, లైన్స్లో వెళ్తున్నాము। ఇప్పుడు మేము గుడికి వెళ్ళే టైం మార్నింగ్ 10 o'clock వెళ్తున్నాం సి। సో ఈ గుడికి వెళ్ళడానికి రీజన్, ఐ మీన్ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ఉగాదికి గుడికి వెళ్ళి నూకాలమ్మ తల్లికి చీర జగటి పళ్ళను పెడతాం, అది ఏ ఊర్లో ఉన్నా సరే పెడతాం। లక్కీగా ఈ ఇయర్ ఈ ఉగాది టైంకి మేము అనకాపల్లిలో ఉన్నాం అన్నమాట। సో అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ గాడ్, చాలా ఫేమస్. సో లక్కీగా ఉన్నాం కాబట్టి మేము ఈసారి నూకాలమ్మ తల్లికి చీర జగటి పళ్ళు పెట్టడానికి గుడికి వెళ్తున్నామండి। సో అందరూ కొత్త అమ్మవాస రోజు వెళ్ళి పెడతా ఉంటారు కదా, సో ఆ రోజు గుడి అస్సలు ఖాళీ ఉండదంట। అంటే ఉగాదికి ముందు వచ్చే కొత్త అమావాస అంటే రేపు సండే అమావాస్య కదా, ఆ రోజు గుడి అస్సలు ఖాళీ ఉండదంట। రేపు ఎర్లీ మార్నింగ్చే లైన్స్ ఫుల్ రష్ ఉంటుంది, స్టార్ట్ అయిపోతుందంట। అమావాస రోజు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ నుంచి గుడి మూసేస్తారు, క్లోజ్ చేసేస్తారు। ఈరోజు సాటర్డే కదా, సో అంటే అమావాస్యకి ముందు రోజు నేను ఈరోజు వెళ్ళానమాట। ఈరోజు మార్నింగే నాకులాగా ఆలోచించి చాలామంది అమావాస రోజు మళ్ళీ గుడి ఖాళీ ఉండదని చెప్పి ముందు రోజే చాలామంది వెళ్తున్నారు। సో గుడికి వెళ్ళి అలా దర్శనం చేసుకొని ఇంకా అమ్మవారికి చీర జాకెట్ పళ్ళు అవన్నీ పెట్టేసి ఇంకా బయటకు వచ్చేసాయనమాట। సో నెక్స్ట్ ఏంటంటే, అక్కడ గుడి లోపల గర్భగుడిలో అమ్మవారికి చాలా బాగా అలంకరణ చేశారు, చాలా బాగా. రేపు అమావాస్య గుడి అస్సలు ఖాళీ ఉండదంట, ఫుల్ రష్ ఉంటుంది. సో డెకరేషన్ అవన్నీ పనులు జరుగుతున్నాయన్నమాట. సో అమ్మవారిని కెమెరాలో బంధించకూడదు అని చెప్పి నేను గర్భగుడిలో ఉన్న అమ్మవారి వీడియోని అయితే నేను తీయలేదండి. సో నెక్స్ట్ ఇదంతా ఏంటంటే, ఇది గుడి నుంచి వచ్చేసాం కదా, ఇంకా ఉగాదికి ఒక 4 రోజులు ఉందనగా ఏకాదశి వస్తుంది, ఒక 4-5 రోజులు ఉందనగా ఏకాదశి. అంటే ఇప్పుడు మొన్న నేను వీడియో చేసేటప్పటికి ఏకాదశి అయిపోయింది. ఈ ఏకాదశి రోజు అమ్మవారికి సారని తీసుకుని వెళ్తారంట అండి ముత్తైదువులు అందరూ కూడాని. అలాగే అన్ని రకాల సాంప్రదాయాలతోని, ఇటు మనకి ఏమేమి సాంప్రదాయాలు ఉంటే కేరళ వాయిద్యాలు అని చెప్పేసి, నెక్స్ట్ అలాగే భరతనాట్యం, ఇలాగా ఇంటికి మాలలు కూడా వేసుకుంటారంట. అలాగే కోలాటాలని, భరతనాట్యాలని, శివుడు, కాళికాదేవి, పార్వతీదేవి అన్ని వేషాలు వేసుకొని ఉంటూ, అలాగే ఆంబోతిని అలంకరించి ఊరేగించి, ఇదంతా ఇంకా అన్ని రకాల మేళాలతో వాయిద్యాలతోనే అమ్మవారికి పద్ధతులతో నా ముత్తైదులందరూ కూడా తల మీద దీపాలు పెట్టుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇంక ఏమేమి ఉంటాయి సాంప్రదాయాలు అలాంటివి అన్నీ కూడా అమ్మవారికి మేళతాళాలతోనే అమ్మవారిని పల్లకిలో ఊరేగించి తీసుకొని వెళ్తారంట అండి. సారి తీసుకొని అమ్మవారికి వెళ్తారు, అమ్మవారి దగ్గరికి వెళ్తారన్నమాట. ఈ సారి అన్నది ఎప్పుడు తీసుకొని వెళ్తారంటే, ఉగాదికి ఇంకా 4-5 డేస్ ఉన్న ముందు, అంటే అమావాస కంటే ముందు ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి రోజున అమ్మవారికి సారిని తీసుకొని ఇలా ఊరేగించి, ఊరంతా ఊరేగించి సారిని తీసుకొని వెళ్తారన్నమాట. సో నేను మీకు ఆ వీడియోని ఇప్పుడు చూపిస్తున్నాను. అది ఏకాదశి అయిపోయిన తర్వాత అమావాస్యకి ముందు రోజు సాయంత్రం, అంటే ఈ రోజు నేను ఈ వీడియో పబ్లిక్ చేసే టైంకి డేట్ చెప్తాను. ఆ రోజు అంటే అమావాస్యకి ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే జాతర చేస్తారు, నూకాలమ్మ తల్లి జాతర చేస్తారు. ఆ అమావాస్య రోజేమో ఉదయం అంతా దర్శనాలు అవన్నీ చీర జగటి పళ్ళు అందరూ పెడతారన్నమాట. పెట్టిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అమ్మవారికి బలినిస్తారంట. ఆ బలినిచ్చిన తర్వాత నైట్ గుడి అన్నది క్లోజ్ చేసేస్తారు. అమావాస రోజు నైట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ డే ఉగాది పండుగ. ఇదండి అమ్మవారికి నూకలమ్మ తల్లికి జరిగే ఆచారం అంటే ఇది మాట.
ఇదండి గుడికున్న పద్ధతి ఆచారం అంటే ఇక్కడ అనకాపల్లి నూకలం తల్లి గుడికి చేస్తున్న ఆచారాలు అయితే ఇవ్వండి ఇది వచ్చేసి ఏంటంటే దాన్ని ఏమంటారు కాగడ అన్నమాట సో కాగడ వేస్తున్నారు ఇది ఊరేగింపంతా కూడా అమ్మవారి గుడికి సారిని తీసుకొని వెళ్తున్నారండి ఏకాదశి రోజు ఈవినింగ్ సారిని తీసుకొని వెళ్తున్న వీడియో అన్నమాట ఇది నేను గుడికి వచ్చి ఈ రోజు మార్నింగ్ రేపు అమ్మవాస అంటే ఈ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళాను ఈ సారంతా కూడాని ఏకాదశి రోజు అంటే ఏకాదశి అయిపోయిన తర్వాత నేను ఫస్టే ఏకాదశికి వీడియో ఇదంతా చేసేసాను ఈ వీడియో చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్ళాను రేపు అమావాస్య వస్తుంది అన్నమాట అది సో ఆ రోజు ఏకాదశి రోజు చూడండి ముత్తైదువుల అందరూ కూడాని ఇలా తల మీద దీపాలు పెట్టుకొని దీపాల కాంతులతోనే అమ్మవారిని పల్లకులు ఊరేగిస్తూ ఆ ఊరేగింపుతో సారిని పట్టుకొని నూకలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి సమర్పిస్తారంటండి ఇది ఎంత చూడడానికి ఎంత ముచ్చటగా ఎంత కలగా ఉందంటే ఆ రోజు నైట్ అంటే 7 o'clock ఆ టైంకి అనుకుంటామట చాలా చాలా ఎంత వెలుగుగా ఉందంటే ఆ ఏరియా అసలు ఫుల్ చీకటిగా ఉంది లైట్స్ లేదు స్ట్రీట్ లైట్స్ బట్ ఈ దీపాల కాంతులతో అయితే చూడడానికి డైరెక్ట్గా చూడడానికి అయితే అసలు కళ్ళు సరిపోలేదు ఒకటే కాదండి ఇలాగ ముత్తైదువులందరూ కూడా దీపాలు పెట్టుకొని వెళ్తున్నారు వీళ్ళ వెనకాల వచ్చేసి కొంతమంది లేడీస్ భరతనాట్యాలు అవన్నీ వేస్తున్నారు వాళ్ళ వెనకాల కాళికాదేవి అవతారాలతో శివుడు పార్వతుల అవతారాలతో వాళ్ళు నాట్యాలు చేస్తూ ఉన్నారు సో అమ్మవారిని చూడండి చూసి దండం పెట్టుకోండి మళ్ళీ కలుగుతుందో లేదో అదృష్టం లక్కీగా నేను చూసిందే కాకుండా మీకు చూపించాలన్న ఒక ఇదితో నేను ఈ వీడియో అన్నది నేను మీకు షేర్ చేస్తున్నానండి అమ్మవారిని ఇలా పల్లకిలో పెట్టి ఇలాగ ఊరంతా ఊరేగిస్తూ అప్పుడు సారిని తీసుకుని గుడికి వెళ్ళి సమర్పిస్తారంట సో అది అమ్మవారు ఇలా పల్లకిలో ఉంటే ముందంతా అలాగ అన్ని రకాల మేళతాళాల సాంప్రదాయాలతోనే అమ్మవారిని ఇలాగ నవ్వుతూ చాలా ఆనందంగా అందరూ తీసుకొని వెళ్తున్నారు అదండి అయితే ఒక్క రకం కాదు నెక్స్ట్ చాలా చాలా రకాలు అవి ఉన్నాయి కదా ఇవి తెలియదు గరగలు పడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి డ్యాన్సులు చేస్తున్నారు భరతనాట్యం చేస్తున్నారు కోలాటాలు ఆడుతున్నారు ఇంకా చాలా అంటే చాలా అసలు కేరళ వాయిద్యాలు పెట్టించారు నైవేద్యాలు తీసుకుని వెళ్తున్నారు అన్ని రకాలుగా అమ్మవారికి ఏమేమి చేయాలో పద్ధతులతో అన్ని పద్ధతులతోని అమ్మవారికి ఊరేగింపు తీసుకెళ్ళడం చాలా బాగా నచ్చింది నాకు ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అని ఇలా అన్నమాట సో ఈసారిని ఏకాదశి రోజు తీసుకెళ్ళిపోతారు అలాగే ఇది అయిపోయిన తర్వాత అమావాస్య రోజు చేయాల్సిన పూజలు అవన్నీ చేస్తారు ఆ తర్వాత ఉగాది అన్నది మనకు వస్తుంది అన్నమాట అలాగే ఆంబోతిని కూడా చెప్పండి దీన్ని ఏమంటారో తెలియదు ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి ఏమనుకోదు ఆంబోతిని కూడా ఇలా అలంకరించి తీసుకువెళ్తున్నారన్నమాట సో ఇవన్నీ ఉంటాయి కదా రాక్షస అవతారాలు కాళికాదేవి అమ్మవారి అవతారాలు నెక్స్ట్ వచ్చి కొన్ని రాక్షస అవతారాలు అవన్నీ కూడా వేసారు డైరెక్ట్గా చూస్తే చాలా భయంకరంగా ఉందనుకోండి కానీ బాగున్నాయి నెక్స్ట్ అలా కోలాటాలు ఇంకా చాలా చాలా చేశారు అవన్నీ బాగున్నాయండి నెక్స్ట్ దీనికి ఈ గుడికి ఉన్న చరిత్ర ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఈ గుడి ఇక్కడ ఎలా స్థాపించబడింది అంటే కనుక ఇది టైంలో అప్పుడు జరిగిందండి అది క్రీస్తు శకంలో కాకర్లపూడి అప్పలరాజు అనే ఆయన ఎన్నో యుద్ధాలు చేసి విశాఖపట్నం ప్రాంతాన్ని గెలుచుకున్నారన్నమాట ఆయన అలా గెలుచుకోగా అనకాపల్లిని పాలించేవారన్నమాట ఆ పాలించిన టైంలోని అక్కడ కోటగుమ్మం నిర్మించారంట అనకాపల్లిలోని కోటకి దక్షిణం వైపు ఆయన ఇంటి విలువైలుపు అయిన కాకితాంబిక అమ్మవారిని ఆయన అక్కడ నిలబెట్టి స్థాపించారంట ఆ కాకితాంబ అమ్మవారిని అనగా అనగా అనగాదేవి అని పిలిచేవారు అలా అనగా ఆ అమ్మవారికి నూగాంబిక అనే పేరు వచ్చిందంట ఆ నూగాంబిక తల్లిని అందరూ ప్రజలందరూ కూడా నూకాలమ్మ తల్లిగా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందుగా వచ్చే కొత్త అమావాస రోజు నూకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది అన్నమాట సో ఆ అమావాస్యకి ముందు ఏకాదశి నాడు అమ్మవారికి సారి తీసుకెళ్తూ ఇలాగ అన్ని రకాల సాంప్రదాయ మేళతాళాలు వాయిద్యాలు తో ఈ అన్ని సాంప్రదాయాలతో కలిపి అమ్మకి సారిని పట్టుకొని వెళ్ళి సమర్పిస్తారు జనాలు అందరూ కూడా అదే అయిపోయిన తర్వాత మనకి అమావాస్య వస్తుంది ఆ అమావాస్య రోజు పళ్ళు చీర జాకెట్లు అందరూ వెళ్ళి గుడికి అమ్మవారికి సమర్పిస్తారు అన్నమాట ఆ అమావాస్య రోజు సాయంత్రం అమ్మవారికి బలినిచ్చి గుడిని మూసేస్తారు అక్కడతో పండగ అన్నది అవుతుంది నెక్స్ట్ తర్వాత ఉగాది వస్తుంది అలాగే ఈ అమ్మవారికి అందరి దేవుళ్ళకి ఉన్నట్టే అంటే స్వామిమాల భవానీమాల బాబామాల ఉన్నట్టే ఈ నూగాంబిక అమ్మవారికి కూడాని ఒక మాల ఉందండి ఆ దీక్షను పట్టిస్తారు ఇప్పుడు మీరు చూస్తుంది అదే అక్కడ పింక్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా చాలామంది జెంట్స్ వేసుకొని ఉన్నారు అదే అమ్మవారికి వేసుకునే మాల అన్నమాట పింక్ కలర్ అంటే గులాబీ రంగు కలర్ మాల వేసుకుంటారు అమ్మవారికి దీక్షను పట్టిస్తారు అన్నమాట అందరు దేవుళ్ళకి పాటించినట్టు ఈ అమ్మవారికి కూడా మాల అనేది కూడా ఉందండి
అలాగే ప్రతి సంవత్సరం కూడాని అమావాస్య ముందు రోజున ఉగాదికి అమావాస్య ముందు రోజున రాత్రి జాతర చేస్తారండి నుకలం తల్లి జాతర ఈ జాతర చాలా చాలా ఫేమస్ మాట ओके गाइस वीडियो इकड़ो एंड आई होप ना वीडियो मेक नचिंदा लाइक चेस्तारु ना वीडियो मेक नच्चिनट्लयिते प्लीज लाइक अंड शेयर अंड कामेंट सेक्शन लो कामेंट चेयडं मर्चिपोवद्दु अलागे किंद ओक बेल आइकॉन उंटदि अदि क्लिक चेस्ते ना नोटिफिकेशन्स अनेदि मीकु फास्ट गा रीच अवुतदि थैंक यू आल्।